వందనాలండి. ఈరోజు జూన్ 4వ తారీఖు, దైవభక్తి గల లూదియా. లూదియా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. బైబిల్లో ఏ వ్యక్తి గురించైనా మనం చదువుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న గుణలక్షణాలు మనం తెలుసుకోవాలి. చెడ్డవి ఉంటే అట్లాంటి చేయకుండా ఉండాలి, మంచివి ఉంటే మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. లూదియాలో మనం చూసే మంచి గుణాలు, ఆమె మంచి ఇవాంజలిస్ట్గా ఉంది. ఆమె ఐరోపా దేశంలో మొదటిగా యేసుప్రభువు నమ్ముకున్న స్త్రీ, ఆమెను గురించి రాయబడింది. అపొస్తల కార్యం 16:14లో ఎక్కువగా ఆమె గురించి రాయబడలేదు, కానీ ఆమె గురించి చెప్పిన కొన్ని మాటల్లో మనము ఎన్నో నేర్చుకోవచ్చు. లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడినమ్ము, తుయతేరా పట్టణస్థురాలు. ఈమె పౌలు సీలలు చెప్తున్న మాటలు వింటుందన్నమాట. ఐరోపా దేశంలో క్రైస్తవ్యంలోనికి మొదటిగా మారిన వ్యక్తి లూదియా. ఆమెను ఐరోపా క్రైస్తవులకు తల్లి అని, పాశ్చాత్య దేశాల మరియా అని పిలుస్తారు. ఆమె తుయతేరా పట్టణానికి చెందినదైన ఫిలిప్పి పట్టణానికి వ్యాపార నిమిత్తం వెళ్ళింది. ఊదారంగు పొడి అమ్మే వ్యాపారం ఆమెది. ఆ పొడి చాలా విలువైంది కాబట్టి ఇది కేవలం ధనవంతులు రాజులు వాడేవారు. సబ్బాత్ దినమందు తన పనులు పక్కన పెట్టి నదీ తీరంన జరుగు ప్రార్థనలో పాల్గొనేది. 1 తిమోతి 6:6లో చెప్పబడినట్లు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అనే సత్యం తెలుసుకుంది. ఆమెలోని కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకొని వాటిని మనం కూడా అనుకరిద్దాం. మొదటిది, ప్రతి విశ్వాసి జీవితంలో ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఉదయకాలంనకు ప్రార్థన తాళపు చెవి వంటిది, స్తుతి అనేది రాత్రివేళ తాళం వంటిది. తాళం వేసేసి స్తుతితో మళ్ళీ పొద్దున్నే తాళం, ప్రార్థన అనే తాళంతో తెరవాలన్నమాట. మన దినాన్ని ప్రార్థనతో ప్రారంభించి స్తుతితో ముగించాలి. రెండవది, లూదియా దేవుని ఆరాధికురాలు. భక్తితో యెహోవా దేవుని ఆరాధిస్తున్నాను. పౌలును కలిసేంత వరకు యేసుక్రీస్తుని గురించి, ఆయన చేసిన త్యాగం గురించి ఆమె ఎప్పుడూ విని ఉండలేదు. మూడవది, ఆమె శ్రద్ధగా వినే వ్యక్తి. మనమంతా ఆమెలాగా విని ధ్యానించి హృదయంలో స్థిరపరచుకొని జీవితంలో అన్వయించుకోవాలి. నాలుగవది, వాక్యాన్ని జీవితంలో అన్వయించుకుంది. వాక్య ప్రకారము తాను తన ఇంటివారు బాప్తిసం పొందారు. ఈ లోకంలో బాప్తిసం లేకుండా పరలోకానికి వెళ్ళిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, సిలువుపై రెండవ దొంగ యేసుప్రభుతో కలిసి దర్జాగా వెళ్ళిపోయాడు. ఐదవది, దైవజనులతో మాట్లాడింది. రక్షణ పొందాక యేసు క్రీస్తునియో మన కొరకు ప్రాణం పెట్టాడని ఒప్పుకొని ప్రకటించాలి. ఆమె తన నోటితో జీవితం ద్వారా సాక్ష్యమిచ్చింది. ఆరవది, దైవజనులను తన ఇంటికి రమ్మని వేడుకుంది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమెమో తన ఇంటిని సువార్త గృహంగా చేసింది. ఏడవది, మొదటి సంఘం ఆమె ఇంటిలో ప్రారంభమైంది. 16:40లో చూస్తే అర్థమవుతుంది. మాసిదోనియా సంఘాలకు అది కేంద్రమైంది. సువార్త కొరకు ఆ ప్రాంత క్రైస్తవులు చాలా కష్టపడ్డారు, శ్రమపడ్డారు. శ్రమ లేకుంటే పరలోకం లేదు. నిజమైన రక్షణ అనుభవం పొందిన ఏ వ్యక్తి కూడా సువార్త ప్రకటించకుండా ఉండలేరు. తాము పొందిన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలని ఆశిస్తారు. అందుకనే మన బంధువులు, స్నేహితులు ఎవరైతే కఠిన హృదయంలో ఉన్నారో వారి హృదయాలను తెరిచి నూతన పరచమని ప్రభువును వేడుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. దయామైడ, ఈరోజు లూదియా గురించి జ్ఞాపకం చేశారు నాయన. అవును తండ్రి, రక్షణ పొందిన మేమంతా కూడా తండ్రి మా రక్షణ అనుభవాన్ని, మా ఆనందాన్ని ఇతరులతో పంచుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.